సభా సరస్వతికి నమస్కారం. అలా వైకుంఠపురంలో సినిమా రిలీజ్ అయిన తర్వాత అందరం ఒకచోట కలుసుకోవడం, ఇప్పుడు మా ముఖాల్లో ఉన్నటువంటి ఆనందానికి కారణం ఏంటి మాట్లాడుకోవడం. నాకు సంబంధించినంత వరకు 42 సంవత్సరాల నుంచి సినిమా ఇండస్ట్రీలో ఉండి ఇంకా పండగని పండగలాగానే 2 సినిమాలతో మీ ముందుకు రావటం నిజంగా భగవంతుడు నాకు ఇచ్చినటువంటి అదృష్టంగా భావిస్తూ, ఎంత అద్భుతమైనటువంటి ఈ కాంబినేషను నాకన్నా ఇందాక మేడం చెప్పారు. జులై సినిమా దగ్గర నుంచి ఇదే కంపెనీ, ఇదే డైరెక్టరు, ఇదే హీరో, ఇదే రాజేంద్ర ప్రసాద్, అల్లు అరవింద్ గారు మాత్రం జాయిన్ అయ్యాడు మాకు. అంతే కదా, ఆల్రెడీ బన్నీ ప్రొడ్యూసర్గా, సారీ బన్నీని కన్న తండ్రిగా ఆల్రెడీ ఆయన మాతో ఉన్నాడు. పైగా మా అనుబంధం ఇప్పుడుది కాదు, ఇందాక మా బ్రహ్మం చెప్పినట్టు అల్లూరు రామలింగయ్య గారి ద్వారా మా అందరి అనుబంధం. అల్లూరు రామలింగయ్య గారి దగ్గర నేను ఎన్ని సినిమాల్లో కొడుకుగా చేశానో, ఎంత చేశానో, ఆయన దంపతులిద్దరికి నాతో ఎలాంటి అటాచ్మెంట్ ఉందో మా అరవింద్ గారికి తెలుసు. అమెరికాకి వాళ్ళిద్దరినీ నేను వెంటబెట్టిన, అంటే తల్లి తండ్రిలాగా నేను వెంటబెట్టి తీసుకెళ్ళడం జరిగింది. అది జీవితంలో నాకు ఒక అదృష్టం. అక్కడి నుంచి ఈ జర్నీ ఇక్కడికి వచ్చి ఇవాళ నాకు ఒక మరిచిపోలేని ఆనందమైన విషయం ఏంటంటే, అలవైకుంఠపురం లాంటి సినిమాలో రాజేంద్ర ప్రసాద్ ఉండాలి. ఈ జర్నీ జూలై దగ్గర నుంచి స్టార్ట్ అయిన జర్నీ, సన్ ఆఫ్ సత్యమూర్తి, మళ్ళీ ఇవాళ ఈ సినిమా. నాకెప్పుడు కూడా, నేను ఎప్పుడు ఓపెన్గానే చాలాసార్లు మాట్లాడిన విషయం, మేము జీవితంలో జంజాల గారిని కోల్పోతే భగవంతుడు మాకు ఇచ్చిన మరో వరం త్రివిక్రమ్ శ్రీనివాస్. ఎంత ఎలా ఉంటుంది అని నేను మీకు కొత్తగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మీరు థియేటర్లో చూస్తూ సరిపోయింది అంటే చాలు, సరిపోతుంది. అంత కాన్ఫిడెంట్గా, అదేంటో నన్ను చూస్తే నాకున్న పెద్ద అదృష్టం ఏంటంటే, ఇప్పుడున్న హీరోలు, ఇప్పుడు స్టార్స్ అంత ఇష్టపడి బన్నీలాగా గురుగారు గురుగారు ఏం చేద్దాం ఏం చేద్దాం, అసలు షార్ట్ చేసే లోపల నన్ను అసలు నిలబడిచే ముందు ఏం చేద్దాం చెప్పండి, మీరేం ఏం చేస్తారు చెప్పండి, నేనేం చేయాలో చెప్పండి. అది అదృష్టంగా భావిస్తున్నాను నేను. అలాంటి వర్క్ దొరికితేనే కదా ఇలాంటి సక్సెస్ వచ్చేది. వర్క్ దొరికినందుకు ముందు మరొకసారి నేను ఎప్పుడు చిన్నబాబు గారికో లేకపోతే అల్లు అరవింద్ గారికో త్రిపురం గారికో నేను థ్యాంక్స్ ఎప్పుడు చెప్పలా, చెప్పవలసిన ఉండదేమో. ఎందుకు అనంటే, మేము ఏ రోజున ఒక బుక్ చేసుకున్న ఆర్టిస్టులాగానో లేకపోతే ఒక క్యారెక్టర్ చేస్తున్న ఆర్టిస్టులాగా మేము ఎప్పుడూ లేము. ఒక ఫ్యామిలీ మెంబర్, మీకు పలానా రోజున పలానా డేట్స్ పంపించాము మీకు, ఓకే కలుద్దాం, రైట్, ఇంత సింపుల్గా ఉంటుంది. ఇందులో ఏది ప్రత్యేకం కానీ ఇంకోటి కానీ ఉండదు. సో అంత ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉండి అదే ఎఫెక్షన్ మా మీద ఏమైతే చూపిస్తారో అదే సినిమాలో కూడా కనపడుతుంది అని అంటే అది సక్సెస్ కాక ఏమవుతుంది, 100%. అందులో అలవైకుంఠపురంలో ఈ సంథింగ్ స్పెషల్, ఎందుకు ఇది మ్యూజికల్ హిట్ కాబట్టి. మ్యూజికల్ అంటే నాకెందుకు అంత ఆనందము అని అంటే, ఈ తమన్నకి తండ్రి శివకుమార్ అని నాకు క్లోజ్ ఫ్రెండ్, మేమంతా అయ్యప్ప స్వామి దగ్గరికి కొన్ని సంవత్సరాల పాటు వెళ్ళేవాళ్ళం. శరత్ బాబు గారితో మాతో పాటు వాళ్ళ ఫాదరు మాతో వచ్చేవారు. మా వాళ్ళ ఇంట్లో భోంచేసాం, మా ఇంట్లో భోంచేసేవాళ్ళు, అంత క్లోజ్ ఫ్రెండ్. ఇవాళ ఒక డ్రమ్స్, వాళ్ళ ఫాదర్ డ్రమ్స్ వాయించేవారు. డ్రమ్ కుమార్ కొడుకు ఇవాళ ఇంత క్లాసీ మ్యూజిక్ డైరెక్టర్ అయినందుకు నేనే చాలా గర్వపడాలి. అంత గర్వపడుతూ ఈ సినిమాలో ఎవరో క్యారెక్టర్లు కాదు, వాళ్ళంతా ఫ్యామిలీయే. సో పూజ ఎప్పుడు చూసినా కూడా పూజ హౌ షీ బిహేవ్స్ లైక్ ఏ డాల్, ఎప్పుడు బొమ్మే, అలాగే సేమ్. ఇక
ఇక్కడున్న మిగతా వాళ్ళ గురించి చెప్పాలంటే మా బ్రహ్మి అలాగే అనుకుంటాను నేను ఇప్పుడు. బ్రహ్మి నా బ్రహ్మి, అహనా పళ్ళు అంటే నా బ్రహ్మి, నేను తెచ్చుకున్న బ్రహ్మి. అట్లాగే ప్రకాష్ ఒక సంథింగ్ స్పెషల్ తెలుగు సినిమా ఇండస్ట్రీకి. ఇవాళ ఆర్ట్ డైరెక్టర్ ప్రకాష్ ఈజ్ సంథింగ్ స్పెషల్ ఫర్ తెలుగు సినిమా ఇండస్ట్రీ. మా గుడి వాడు అండి రామ్ లక్ష్మణ్, మా ఊరు వాడు, నాకెంతో గర్వంగా ఫీల్ అయ్యేవారు అనమాట. అట్లాగే భరణి, భరణి అనగానే నేను భరణి అనగానే గుర్తొచ్చేది జమా జట్ల జబజరణి, లేడీస్ టైలర్ రైటర్. రైటర్వే గారు నువ్వు జాగ్రత్త, సునీల్ కానీ ఎంత అదృష్టం అని అంటే అందరూ తెలిసినట్టే ఉంటూ చాలా అద్భుతంగా పనిచేసేటటువంటి ఇంత అద్భుతమైన కాంబినేషను. ఈ సినిమా ఇంత పెద్ద హిట్ అయినందుకు మళ్ళీ మళ్ళీ చూడాలనిపించే, మళ్ళీ మళ్ళీ వినాలనిపించే పాటలతో ఇంత గొప్ప హిట్ అయినందుకు ఈ పండగ నిజంగా నా జీవితంలో నాకు అతిపెద్ద పండగ అని మరొకసారి మీ అందరి ముందు మనవి చేస్తూ, త్రివిక్రమ్జీ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్, గాడ్ బ్లెస్ యూ, ఎప్పుడు ఇలాగే ఇంతకన్నా అద్భుతాలు చేస్తూ ముందుకు వెళ్ళాలని ఆల్ ద బెస్ట్ చెప్తూ, బన్నీ ఎప్పుడు బన్నీకి ఇచ్చేది ఒకటి, గాడ్ బ్లెస్ యూ.